దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. వాక్యమునసన మీ అందరికైనా వందనములు. ఇదిన ధ్యాన నిమిత్తము నెహెమ్యా గ్రంథము 6:3 చదువుకుందాము. అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చటకై నేను దానిని ఎందుకు ఆపవలను, నేను రాలేనని చెప్పటకు దూతలను పంపితిని. దేవుని స్తోత్రం. నెహెమ్యా చెప్తున్నాడండి, సల్మల్లటు టోబీ అనేవారు వాళ్ళు, నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టిండగా సన్వలుటును టోబియాయును అరబీయుడైన గేషమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్వలుటును గేషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానం ముందున్న గ్రామములలో ఒక దారి దగ్గర మనం కలుసుకుందాము రండిని నా యొద్దకు వర్తమానం పంపిరి. ఈ గ్రంథాన్ని చదువుతుంటే సన్వలుటు టోబియా వీళ్ళు దేవుని పని జరగకుండా అడ్డుపడేతానికి ఎంత ప్రయత్నం చేస్తారో మనకి అర్థమవుతూ ఉంది. ఈ రోజుల్లో కూడా దేవుని పని జరుగుతూ ఉంటే వ్యతిరేకమైనటువంటి శక్తులు అనేకమైన ఎగుతూ ఉంటాయండి. ఏ పని అయినా చెయ్యి, సువార్త పని మాత్రం చేయడానికి వీలేదు. నువ్వు ఎన్నైనా కబుర్లు చెప్పు, యేసుక్రీస్తుని గురించి మాత్రం చెప్పడానికి వీలేదు. ఇలా కుటుంబస్థలో కూడా ఉన్నటువంటి మాటలో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరైనా కానీ ఏ మాట ఎంతసేపు సినిమా కబుర్లు చెప్పు, లేకపోతే ఏమైనా కానీ ఊపుసుపోయిన కబుర్లన్నీ చెప్పు, పనికి మాటలు ఎన్ని మాట్లాడినా కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ యేసుక్రీస్తుని గురించి చెప్తే మాత్రం, మొదలెడితే మాత్రం వాళ్ళు ఆ వారి మాత్రం అది వినడానికి మాత్రం ఇష్టపడరు. చూడండి, వీళ్ళు గోడ కడుతూ ఉండగా నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా ఎక్కడి నుంచి వచ్చాడు? అర్తహషస్త దగ్గర నుంచి వచ్చాడు. వేరే చోట నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి గోడ కట్టడానికి చూస్తే పని చేస్తూ ఉంటే వాళ్ళు పనిని ఆపివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియరా, నేను చేయి పని గొప్పది. అవునండి, చిన్న సంఘం ఇవ్వచ్చు, పెద్ద సంఘం ఇవ్వచ్చు. నీ సంఘంలో 7 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, లేకపోతే 100 ఉండొచ్చు. ఎంతమంది ఉండను. నువ్వు పెద్ద పెద్ద సంఘాలతో వాళ్ళతో పోల్చుకుని, వాళ్ళ సంఘాలు బాగా ఉన్నాయి కదా, నా సంఘం నేను చిన్నది కదా, నేను న్యూనత భావం పడవలసిన అవసరం లేదు. ఎందుకనగా వాళ్ళతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. 12 120 కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు. 12 కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడున్నాడు. ఒక్క పేతురు అందరి దగ్గర కొర్నేలి ఇంట్లో అపొస్తల కార్యం 10 మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ కృంభరించినాడు. ఏలియా నేను ఒక్కడనే ఉన్నానని చెప్పిన కర్మేలు పర్వతం మీద అగ్ని కురిసింది, బలిపీఠం మీద కట్టినటువంటి మొత్తాన్ని దహించి వేసింది. రోషం గలవాడిని నేను ఒక్కడే ఉన్నానని ఏలియా చెప్పాడు. ప్రేర ఆలోచించండి, పని గొప్పది, దేవుని పని. ఆ మహారాజు కొలువులో ఊడ్చుకునే పని దొరికినా పర్వాలేదు, ఆ మహారాజు కొలువులో ఏ పని దొరికినా పర్వాలేదు, ఆ మహారాజు పని చేయటమే ధర్మము. అది గొప్ప. ఎందుకనగా ఘనమైన మహారాజు, పరలోకపు మహారాజు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, సర్వశక్తుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. పని చేయడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదండి. చిన్న సంఘమా, కొద్ది మంది ఉన్నారని భయపడకూడదు. ఎందుకనగా అందరూ చేసే పని నీవు చేయి, కానీ నీ పని నువ్వు నిజాయితీగా చేయి. ఇక్కడ నెహెమ్యా చేస్తున్నటువంటి పని గొప్పది. గోడ కట్టాలి, ఎరుషలేం గోడ కట్టబడాలి. పడిపోయింది 500 క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో పడిపోయింది. అది సొలొమోను రాజు కాలంలో కట్టబడినటువంటి ఎరుషలేం దేవాలయము నెబుకద్నెజర్ కాలంలో కూల్చివేయబడింది, కాల్చివేయబడింది. ఆ ప్రాకారాలు కనీసం 70 అలాగే చాలా ఈయన 445 సంవత్సరం వెళ్ళి కడతానికి సిద్ధపడ్డాడు. అన్ని సంవత్సరాలు ప్రాకారం పడిపోయిన ప్రాకారాన్ని కట్టి దాన్ని 52 కట్టి ముగించినట్లుగా మనం చూస్తాం. ప్రేరా ఆలోచించండి, మనము చేసే పని గొప్పదైనప్పుడు మనం ఎవరికి భయపడాలి? ఏ వదంతు వచ్చినాను వాళ్ళు చెప్తున్నా మనం మాట్లాడదాం రండి, వాళ్ళు ఎన్నో వదంతులు చేసి ప్రాకారాన్ని కట్టాలని ఆపారు. కానీ 6:15 ఈ ప్రకారంగా 7 5వ దినమందు అనగా 52 ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా ఆధార్యపడిరి. ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకుని, అంతేకాదండి వాళ్ళు ముందు ఒక ఎగతాళి మాట కొన్నారు, ఒక నక్క ఎగిరితే పడిపోద్దని చెప్తున్నారు. చూడండి ఏమని చెప్తారు, బలులు అర్పించి బలపరుచుకుందిరా. 4:2 చివరి భాగం, ఒక దిన ముందే ముగుద్దిరా, కాల్చబడిన చెత్తను కప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదిరా. మరియు అమ్మోనియుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక్క నక్క ఎగిరినట్టయిన వారి రాతి కూడా పడిపోవును. నేను ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎంతోసార్లు వాళ్ళని కించపరిచినట్లేదు, బట్ గాడ్ వాజ్ అలాంగ్ విత్ దెమ్. దేవుడు వారితో ఉన్నాడు. వారితో ఉండి ఆ పని ముగించి 52 గోడను ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియరా, నువ్వు చేసే పని దేవుని కోసం చేస్తే, నువ్వు నిజాయితీగా చేస్తే, యు ఆర్ స్టాండింగ్ ఫర్ ద గాడ్,
the Holy Spirit will you and it will be anointed and it will make you to be stand very strong. So nilabadi nilabadi devuni kosam adbhutam kriya chesinattuga devudu nee paksha nilabartadani cheppu paulu Ephesians lo mrugamto poradutani bratukutamani aasa konchamaina nalledu kaani devudu na pakshamani nannu balaparchanani sakshyamto pira vakyamuni sana meeru ee mee chesina pani ee paina edi devuni kosam chinna pana pedda pana ayinenu dani gurinchi meeru chinnade peddadani chusukovadu devudu mee pakshamuni adbhutam chestadu mee panini safalikrutam chestaru మీరు దేవుని కోసం చేస్తున్నట్లయితే దేవుని కోసం చేసే పని కాతృత పడమని కంప్లీట్ చేయడానికి ఆయన చేత మెచ్చుకొని పొందుటకు మెప్పు పొందుటకు మీరు దీర్ఘశాంతం కలిగి ఉండి దేవుని నామం కోసం నిలబడాలని ఈ దినమును విజ్ఞాపన చేస్తూ దేవుని వాక్యం దీవించిన గాక ఆమీన్.